అందరికీ నమస్కారం ఫ్రెండ్స్, నేను మీ శరత్ చంద్ర. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా రూర్కెలా స్టీల్ ప్లాంట్ నుంచి ఒక ముఖ్యమైన నోటిఫికేషన్ విడుదలవడం జరిగింది. 10th క్లాస్ పాస్ అయిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు, డిప్లొమా పాస్ అయిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు, అలాగే డిగ్రీ మరియు ఇంజనీరింగ్ పాస్ అయిన అభ్యర్థులు కూడా తప్పకుండా అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ పోస్టులన్నింటికి కూడా ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు. స్టార్టింగ్ శాలరీ కూడా చాలా బాగుంటాయి. ఇందులో జూనియర్ మేనేజరు అలాగే ఇతరత్ర వేకెన్సీస్ చాలా ఉన్నాయి. ట్రైనీ కమ్ ఆపరేటర్ అని, బాయిలర్ అని చాలా పోస్టులు ఉన్నాయి. సో స్టార్టింగ్ శాలరీయే చాలా బాగుంటుంది. ఒక మంచి హోదా గల కంపెనీల్లోనూ, మంచి హోదా గల సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో మీరు ఎంటర్ అవబోతున్నారు. సో దయచేసి ఈ నోటిఫికేషన్కి తప్పకుండా అప్లై చేసుకోండి. అలాగే ఈ నోటిఫికేషన్ మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. షేర్ చేసినట్టయితే వాళ్ళందరికీ కూడా రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. డిప్లొమా పాస్ అయిన అభ్యర్థులు కూడా తప్పకుండా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. ఇందులో ఫస్ట్ జూనియర్ మేనేజర్ సేఫ్టీ ఆఫీసర్ పోస్టులకు వచ్చేసినట్లయితే 7 వేకెన్సీస్ ఉండడం జరిగింది. ఎస్సీకి 1 వేకెన్సీ, ఎస్టీకి లేదు, ఓబీసీకి 1 వేకెన్సీ, అన్రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళకి 5 వేకెన్సీస్ ఉండడం జరిగింది. అలాగే ఆపరేటర్ కమ్ టెక్నీషియన్ అంటే ట్రైనీ ఆపరేటర్ ఉద్యోగాలకు వచ్చేసినట్లయితే 170 పోస్టులు అనేవి ఉండడం జరిగింది. ఇందులో 170 పోస్టుల్లో మెకానికలు, మెటలర్జీ, ఎలక్ట్రికలు, ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్స్ట్రుమెంటేషన్ విభాగానికి చెందిన అభ్యర్థులు ఎవరైనా సరే అప్లై చేసుకోదగ్గ ఉద్యోగాలు ఇవన్నీ కూడా వేకెన్సీ వచ్చేసినట్లయితే 70, మెటలర్జీకి 55, ఎలక్ట్రికల్కి 20, అలాగే ఎలక్ట్రానిక్స్కి 17, ఇన్స్ట్రుమేషన్కి 8 వేకెన్సీస్, టోటల్గా 170 వేకెన్సీస్ అనేవి ఉండడం జరిగింది. ఆపరేటర్ కమ్ టెక్నీషియన్ ఆపరేటర్కి, బాయిలర్ ఆపరేటర్కి వచ్చేసినట్లయితే 28 వేకెన్సీస్ అనేవి ఉండడం జరిగింది. ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ కూడా తప్పకుండా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్. తప్పకుండా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. ఎలిజిబిలిటీ క్రైటీరియా మరియు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లు ఏజ్ లిమిట్లు ఒకసారి చూసినట్లయితే జూనియర్ మేనేజర్ సేఫ్టీ ఆఫీసర్కి వచ్చేసినట్లయితే ఏజ్ లిమిటు 4/12/2018 నాటికి 18 నుంచి 30 సంవత్సరాలలోపు ఉండాలని చెప్పి వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. కంపల్సరీగా ఫుల్ టైం డిగ్రీ అనేది ఉండాలని చెప్పి వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. దేంట్లో ఇంజనీరింగ్ మరియు టెక్నాలజీ ఫ్రమ్ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్, ఈ సంబంధించిన విభాగంలో డిగ్రీ కంపల్సరీగా ఉండాలని చెప్పి వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. అంటే ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ తప్పకుండా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. అలాగే లేదా పీజీ డిగ్రీ అనేది చేసి ఉండాలి, లేదా డిప్లొమా ఇన్ ఇండస్ట్రియల్ సేఫ్టీలో అనేది చేసి ఉండాలని చెప్పి వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. కొంచెం ఒడియా నాలెడ్జ్ కంపల్సరీగా వచ్చి ఉండాలని చెప్పి వాళ్ళు అడిగారు ఫ్రెండ్స్. ఈ పైన మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ మీకు ఉన్నట్టయితే మిగతా ఒరియా లాంగ్వేజ్ నేర్చుకోవడం పెద్ద కష్టం కాదు, ఒక 2-3 మంత్స్లో నేర్చేసుకోవచ్చు. సో జూనియర్ మేనేజర్ సేఫ్టీ స్కేల్ 1 ఆఫీసర్ ఉద్యోగానికి వచ్చేసినట్లయితే ఈ విధంగా ఉంది కదా. అలాగే క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేసినట్లయితే ఇంజనీరింగ్లో కంపల్సరీగా 65% జనరల్ కేటగిరీకి ఓబీసీ వాళ్ళు తెచ్చుకోవాలని చెప్పి వాళ్ళు అడగడం జరిగింది. 55% మార్క్స్ ఎస్సీ ఎస్టీ వాళ్ళు తెచ్చుకుంటే సరిపోతుందని చెప్పి వాళ్ళు మెన్షన్ చేశారు. ఆపరేటర్ కమ్ టెక్నీషియన్ పోస్టులు ట్రైనీ పోస్టులకు వచ్చేసినట్లయితే మెకానికల్ కానీ, మెటలర్జీ కానీ, ఎలక్ట్రికల్ కానీ, ఎలక్ట్రానిక్స్ కానీ, ఇన్స్ట్రుమెంటేషన్ కానీ, ఈ విభాగాల్లో 10th క్లాస్తో పాటు డిప్లొమా చేసిన అభ్యర్థులు ఎవరైనా సరే ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ 18 నుంచి 25 సంవత్సరాల వారు ఇవ్వడం జరిగింది. సో 18 నుంచి 28 సంవత్సరాలు అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ కూడా తప్పకుండా అప్లై చేసుకోవచ్చు. ఆపరేటర్ కమ్ టెక్నీషియన్ బాయిలర్ ఆపరేటర్కి వచ్చేసినట్లయితే 18 నుంచి 30 సంవత్సరాలు ఏజ్ లిమిట్ అడగడం జరిగింది. ఇకపోతే క్వాలిఫికేషన్కి వచ్చేసినట్లయితే 10th క్లాస్తో పాటు డిప్లొమా పాస్ అయిన అభ్యర్థులు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. మెకానికలు, ఎలక్ట్రికలు, కెమికలు, పవర్ ప్లాంటు, ప్రొడక్షను, ఇన్స్ట్రుమెంటేషను, ఇంజనీరింగ్, ఇలా చాలా విభాగాలు ఎవరైతే డిప్లొమా చేసుకుని ఉంటారో ఈ విభాగాల్లో వాళ్ళు తప్పకుండా అప్లై చేసుకోవచ్చు. ఈ ట్రైనీ కమ్ ఆపరేటర్ పోస్టులకి, బాయిలర్ ఆపరేటర్ పోస్టులకి 50% మార్క్స్ వస్తే చాలని చెప్పి వాళ్ళు డిప్లొమాలో మెన్షన్ చేయడం జరిగింది. 50% జనరల్ కేటగిరీకి ఓబీసీ వాళ్ళకి వస్తే సరిపోతుంది. 40% మార్క్స్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి వస్తే సరిపోతుందని చెప్పి వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రానికి చెందిన అభ్యర్థులు ఎవరైనా సరే నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. ఫలానా రాష్ట్రం వారు అప్లై చేసుకోవాలని చెప్పి ఎక్కడా నోటిఫికేషన్లో మెన్షన్ అయితే చేయలేదు. సో తప్పకుండా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోండి. శాలరీస్ కూడా చాలా బాగుంటాయి. మెడికల్ ఫెసిలిటీస్ కానీ, ఇతరత్ర మెడికల్ ఫెసిలిటీస్తో పాటు ఇతరత్ర ఎడ్యుకేషనల్ ఫెసిలిటీస్ కానీ, మీ పిల్లల చదువులకు సంబంధించింది కానీ, లేకపోతే ఇన్సూరెన్స్ సంబంధించిన ఫెసిలిటీస్ ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి. ఫిజికల్ స్టాండర్డ్స్ పరంగా చూసినట్లయితే హైట్, వెయిట్, చెస్ట్ మెజర్మెంట్లు అవి ఒకసారి అడగడం జరిగింది. జూనియర్ మేనేజర్ స్టేట్ లెవెల్కి వచ్చేసినట్లయితే మేల్కి 155 సెంటీమీటర్స్ హైట్ ఉండాలి, వెయిట్ 45 కేజీస్, చెస్ట్ మెజర్మెంట్ 72 సెంటీమీటర్స్ అండ్ 75 సెంటీమీటర్స్ ఆన్ ఎక్స్పెన్షన్ అడగడం జరిగింది. ఫిమేల్ వాళ్ళకి 143 సెంటీమీటర్స్ హైట్, వెయిట్ 35 కేజీస్, చెస్ట్ మెజర్మెంట్ 75 సెంటీమీటర్స్, 79 సెంటీమీటర్స్ ఆన్ ఎక్స్పెన్షన్ అడగడం జరిగింది. ఫిజికల్ స్టాండర్డ్స్ ఒకసారి చెక్ చేసుకోండి. తప్పకుండా మీరు ఫిజికల్ స్టాండర్డ్స్ చెక్ చేసుకున్నట్లయితే దాన్ని బట్టి మీకు ఎలిజిబుల్ అవుతున్నారా లేదా అనే అంశాలు మీకు అర్థమవుతుంది. సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వచ్చేసినట్లయితే కంపల్సరీగా రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. ఇందులో ఏ పోస్ట్కైనా సరే రిటర్న్ ఎగ్జామినేషన్, దాని తర్వాత ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. జూనియర్ మేనేజర్ సేఫ్టీ స్కేల్ 1 ఆఫీసర్కి వచ్చేసినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది. అది పాస్ అయిన అభ్యర్థుల తర్వాత మీకు ఇంటర్వ్యూ అనేది పెట్టడం జరుగుతుంది. ఇంటర్వ్యూ కూడా క్వాలిఫై అయితే మెరిట్ లిస్ట్ తీసి మీకు ఉద్యోగం అనేది ఇవ్వబడుతుంది. ఆపరేటర్ కమ్ ట్రైనీ ఆపరేటర్ అంటే కమ్ టెక్నీషియన్ పోస్టులకు వచ్చేసినట్లయితే ట్రైనీ ఆపరేటర్, బాయిలర్ ఆపరేటర్ ఈ ఉద్యోగాలకు వచ్చేసి
మీకు రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది, దాని తర్వాత స్కిల్ టెస్ట్ అనేది ఉండడం జరుగుతుంది. ఈ రెండు పాస్ అయినట్లయితే మెరిట్ లిస్ట్ ఓపెన్ చేసి మీకు ఉద్యోగాలను ఇవ్వబడతాయి. ఎగ్జామినేషన్ సెంటర్లో ఎగ్జామినేషన్ ఫీజు వివరాలు ఒకసారి చూద్దాము. అప్లికేషన్ కంప్లీట్గా ఆన్లైన్ మోడ్ ఆఫ్ విధానంలో ఉన్నటువంటి ఈ అప్లికేషన్కి మీరు వీడియో డిస్క్రిప్షన్ కింద లింక్ ఉంటుంది, లింక్ మీద మీరు క్లిక్ చేసుకున్నట్లయితే తప్పకుండా దాని మీద క్లిక్ చేసి అప్లై చేసుకోవచ్చు. అన్రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళకి, ఓబీసీ వాళ్ళకి, వీళ్ళందరికీ కూడా ఒకసారి చూసినట్లయితే ఫీజు పేమెంట్లు ఎలా ఉన్నాయి చూసినట్లయితే 500 రూపాయలు జూనియర్ మేనేజర్ సేఫ్టీ ఈవెన్ స్కేల్ ఆన్ ఆఫీసర్కి వచ్చేసినట్లయితే జనరల్ కేటగిరీ వాళ్ళకి, ఓబీసీ వాళ్ళకి 500 రూపాయలు అప్లై చేసుకోవాలి, ఫీజ్ పేమెంట్ అనేది చేయాలి. అలాగే 250 రూపాయలు టెక్నీషియన్ ట్రైనింగ్ ఆపరేటర్కి, అలాగే బాయిలర్ ఆపరేటర్కి 250 రూపాయలు జనరల్ కేటగిరీ వాళ్ళు, ఓబీసీ వాళ్ళు తప్పకుండా పే చేయాల్సి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి, ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకి, వీళ్ళందరికీ కూడా ఫీజు నుంచి ఎగ్జంప్షన్ అనేది ఇవ్వడం జరిగింది. ఆన్లైన్ మోడ్ ఆఫ్ విధానాలు అప్లై చేసుకోదగ్గ అప్లికేషన్కి క్రెడిట్ కార్డ్ ద్వారా కానీ, డెబిట్ కార్డ్ ద్వారా కానీ, లేకపోతే ఎస్బీఐకి వెళ్ళి మీరు చలాన్ తీసుకున్నా సరే మీరు అప్లికేషన్ని అప్లై చేసుకోవచ్చు. ఇకపోతే రిటర్న్ ఎగ్జామినేషన్ సెంటర్స్ వివరాలకు వచ్చేసినట్లయితే రూర్కెలా, భువనేశ్వర్, సంబాల్పూర్, కటక్ ఈ 4 ప్రాంతాల్లో ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి మీకు ఇవ్వబడతాయి. ఇది ఆపరేషన్ కమ్ టెక్నీషియన్ ట్రైనీకి, అలాగే ట్రైనింగ్ ఆపరేటర్కి, అలాగే జూనియర్ మేనేజర్ సేఫ్టీ ఆఫీసర్కి వచ్చేసినట్లయితే రూర్కెలాలో ఎగ్జామినేషన్ సెంటర్ అనేది ఇవ్వబడుతుంది. ఫ్రెండ్స్, దూరంగా ఉన్నాయి కదా ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి, అప్లై చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. దయచేసి అప్లై చేసుకోండి. దూరంగా ఉన్నా సరే ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళండి, వెళ్ళి ఎగ్జామినేషన్ రాయండి. ఖచ్చితంగా మీకు జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అన్నీ ఒకే మన రాష్ట్రంలోనే దగ్గర దగ్గరలో ఎగ్జామినేషన్ సెంటర్స్ పడాలంటే కొంచెం కష్టం ఫ్రెండ్స్. కొన్ని కొన్ని వేరే రాష్ట్రాల్లో పడుతుంటాయి. అప్లై చేసుకోదగ్గ అప్లికేషన్స్ ఇవన్నీ కూడా జాబ్ నోటిఫికేషన్స్. సో వేరే రాష్ట్రం వెళ్ళి రాయాల్సి వచ్చినా సరే తప్పకుండా వెళ్ళి రాయండి, ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటాయి. తక్కువ కాంపిటీషన్ ఉంటుంది, చాలా ఎక్కువ కాంపిటీషన్లు ఉండవు. బ్యాంక్ నుంచి కానీ, స్టాఫ్ సెలక్షన్ నుంచి, కమిషన్ నుంచి కానీ, ఇతరత్ర రైల్వే వేకెన్సీస్ కానీ రిలీజ్ అయినప్పుడు భారీ కాంపిటీషన్ అనేది ఉంటుంది. వాటన్నిటికీ కంటే ఈ ఎగ్జామినేషన్కి, ఈ జాబ్కి కాంపిటీషన్ అనేది చాలా తక్కువ ఉంటుంది. దయచేసి అప్లై చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ముఖ్యమైన తేదీ వివరాలకు వచ్చేసినట్లయితే, ఆన్లైన్ మోడ్ ఆఫ్ విధానం ఆఫ్ అప్లికేషన్ వచ్చేసినట్లయితే స్టార్టింగ్ డేటు 5/11/2018 నుంచి మొదలవుతుంది, అంటే నవంబర్ 5 నుంచి మొదలవుతుంది. లాస్ట్ డేట్ వచ్చేసినట్లయితే 12/4/2018, అంటే డిసెంబర్ 4 క్లోజ్ అయిపోతుంది. దీనికి సంబంధించి నేను ఇప్పుడే వీడియో చేస్తున్నాను. ఎప్పుడైతే నోటిఫికేషన్ రిలీజ్ అవుతుందో దానికి సంబంధించిన లింక్ని వీడియో డిస్క్రిప్షన్ కింద నేను పెడతాను ఆల్రెడీ. దాని మీద క్లిక్ చేసినట్టయితే అప్పుడు మీరు క్లిక్ చేసుకుంటే యాక్టివేట్ అవ్వడం జరుగుతుంది. 5/11/2018 నుంచి ఆ లింక్ మీరు క్లిక్ చేసుకున్నట్లయితే అప్పుడు నోటిఫికేషన్ అనేది మీకు కనబడడం జరుగుతుంది. దాని మీద క్లిక్ చేసి మీరు తప్పకుండా ఆన్లైన్ మోడ్ ఆఫ్ విధానంలో ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. లైక్ చేసినట్టయితే తప్పకుండా, నచ్చినట్టయితే లైక్ చేయండి, చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇది స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ రూర్కెలా స్టీల్ ప్లాంట్ నుంచి రిలీజ్ అయినటువంటి ఒక అద్భుతమైన నోటిఫికేషన్. నేను మీ శరత్ చంద్ర. హ్యావ్ ఎ నైస్ డే.